ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో క్లెమెంట్ అనే పేరుతో ఇద్దరు ఉన్నారని బైబిల్ పండితులు చెప్తున్నారు. వారిలో మొదటివాడు రోమియుడైన క్లెమెంట్ ఆఫ్ రోమ్, మరొకరు క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా. ఈరోజు మనం క్లెమెంట్ ఆఫ్ రోమ్, రోమియుడైన క్లెమెంట్ను గూర్చి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. క్లెమెంట్ అన్న పేరునకు దయగలవాడు అని అర్థం. ఈయన క్రీస్తు శకం 88 నుండి 99 కాలంలో బిషప్గా ఉన్నారు. ఆయన చర్చి యొక్క మొదటి అపోస్టలిక్ ఫాదర్గా పరిగణించబడ్డారు. పాలికార్ప్ మరియు ఇగ్నేషియస్ ఆఫ్ అంతియోక్, క్లెమెంట్ ఆఫ్ రోమ్ ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్రలో ముఖ్యమైన వ్యక్తులు. పాలికార్పును గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ లింకును పైన ఐకార్డ్స్లోనూ క్రింద డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను. ఆ వీడియోను కూడా చూడండి, మరిన్ని విషయాలు తెలుస్తాయి. రోమాకు చెందిన ఈ క్లెమెంట్ క్రీస్తు శకం 35వ సంవత్సరంలో రోమా పట్టణంలో జన్మించారు. క్లెమెంట్ అపోస్తులుడైన పేతురు నాయకత్వంలో సంఘములోకి చేర్చబడ్డాడు మరియు పేతురు తర్వాత రోమాలో ఉంటున్న సంఘానికి కాపరిగా ఈ క్లెమెంట్ 3వ బిషప్గా సంఘ నాయకత్వాన్ని వహించారు. ఈయనను గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో పౌలు గారు క్లెమెంట్ను గూర్చి రాస్తూ నా సహకారుడు అని అతన్ని గూర్చి వ్రాయడం జరిగింది. మొదటి శతాబ్దం చివరి సంవత్సరాల్లో క్లెమెంట్ రోమా సంఘానికి బిషప్గా ఉన్నాడు. అపోస్తులుడైన పేతురు తరువాత ఈయన ఆ సంఘానికి బిషప్ అయినట్లు ఒక ముఖ్య సాంప్రదాయం తెలుపుతుంది. క్లెమెంట్ తన రచనల్లో పాత నిబంధనను ఎక్కువగా వాడినట్లు కనబడుతుంది. దీన్ని బట్టి ఇతడు యూదులకు చెందినవాడని చెప్పవచ్చు. ఈయన చాలా గ్రంథాలు రచించినట్లు చెప్పబడుచున్నది. వాటిల్లో క్లెమెంట్ రాసిన 2 పత్రికలు ముఖ్యంగా ఉన్నాయి. పేతురు, పౌలు క్రైస్తవ హతసాక్షులయ్యాక కొరింథు సంఘములో ఎన్నో విభేదాలు ఏర్పడ్డాయి. అప్పుడు వారి విభేదాలను ప్రక్కన పెట్టి విశ్వాసములో స్థిరులై ఉండాలని, క్రీస్తు బోధలయందు అపోస్తులుల బోధల నుండి తప్పిపోకుండా ఉండాలని, క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలని కొరింథు సంఘానికి 2 పత్రికలను కూడా ఈయన వ్రాశారు. అయితే ఒక పత్రిక అపోస్టలిక్ ఫాదర్స్ కలెక్షన్లో ఉన్నది. మొదటి పత్రిక ఈయనే వ్రాసాడని చాలామంది చరిత్రకారులు అంటున్నారు. పండితులు గట్టిగా విశ్వసిస్తున్నారు. 2వ పత్రిక ఈయన వ్రాసాడా లేదా అని వాదోపవాదాలు నేటికి పండిత లోకంలో ఉన్నాయి. కానీ 2వ పత్రికకు సంబంధించిన రుజువులు మాత్రం లేవు. ఈయనే వ్రాసాడని చెప్పుకునే పత్రిక క్రీస్తు శకం 96లో వ్రాయబడింది. కొరింథీలోనున్న క్రైస్తవ సంఘానికి ఈ పత్రికను క్లెమెంట్ రాశాడు. గ్రంథకర్త కొరింథీ సంఘం పూర్వం కలిగి ఉన్న మంచి లక్షణాలను గమనానికి తెస్తూ ఆనాటి ఉత్తరం వ్రాసే సమయం పరిస్థితులను తెలియజేసేది. ఉత్తరంలో ఒకప్పుడు మంచి స్థితిలోనున్న సంఘం నేడు విభేదాలతో, అసూయలతో, కలహముతో ఉందని, వాటిని తప్పక తీసివేసుకోవాలని క్లెమెంట్ వ్రాశాడు. క్షమాపణ బుద్ధి, విధేయత, నమ్రత కలిగి జీవించాలని తెలియజేశాడు. దైవ చిత్తానికి, రక్షణ కార్యక్రమానికి సంఘ విభేదాలు ఆటంకాలుగా ఉన్నాయని వ్రాశాడు. విభేదాలకు కారకులైన వారు తమ గర్వాన్ని, తలబిరుసుతనాన్ని పోగొట్టుకొని పశ్చాత్తాప బుద్ధి కలిగి సంఘములో మెలగాలని ఈయన తెలియజేశాడు. ఈ పత్రికలో భాషా శైలి, భావధోరణి బట్టి చూస్తే గ్రంథకర్త అపోస్తులుడైన పౌలు యొక్క పత్రికలను ఎక్కువగా చదివాడని, పౌలు ప్రభావం ఈయనపై మిక్కిలిగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. దేవుడు ఒక్కడే అనేది క్లెమెంట్కు అతి ముఖ్య సిద్ధాంతం. ఆయన సర్వలోక సృష్టికర్త, సర్వమానవాళికి తండ్రి, తన బిడ్డలను రక్షింప శక్తి కలిగిన తండ్రి. భక్తులు ఆయన్ను చేరుకోవాలి, ఆయన్ను హత్తుకోవాలని క్లెమెంట్ మిక్కిలిగా ఆశించాడు. క్రీస్తు మానవ రక్షణార్థమై దేవునిచే పంపబడినవాడు. దేవుని ద్వారా ఎన్నుకొనబడిన మానవులు క్రీస్తు ద్వారా కూడా ఎన్నుకొనబడతారు. క్రీస్తు దేవుని కుమారుడు, దూతల కంటే అధికుడు, ఆయన ప్రభువైన యేసు, లోకములో అవతరించిన విధేయ స్వరూపుడు. క్రీస్తు మన రక్షణకు మధ్యవర్తి. క్రీస్తు ద్వారా మనం దేవుని సొత్తుగా అంగీకరించబడతాం. మన శరీరార్థం తన శరీరాన్ని, మన ఆత్మ నిమిత్తం తన ఆత్మను అప్పగించుకున్నాడు. దేవుని యందు విశ్వాసముంచు ప్రతివాడును క్రీస్తు రక్తము ద్వారానే రక్షింపబడతాడు. విశ్వాసులు తమ నీతిమత్వం వల్ల, మంచితనం వల్ల పిలువబడలేదు. కేవలం దేవుని చిత్తం వలననే, ఆయన యందు వారుంచిన విశ్వాసము వలననే పిలువబడి రక్షింపబడతారు. క్రైస్తవుని విశ్వాసానికి క్లెమెంట్ గొప్ప స్థానాన్నిచ్చాడు. అయితే సుకార్యాలను కూడా అంగీకరిస్తాడు. మంచి కార్యాల ఎడల ఆసక్తి కలిగి ఉండాలని వ్రాశాడు. విధేయత, విశ్వాసం, పూర్ణ సమర్పణ రక్షణకు అవసరం. సంఘం అంటే దేవునిచే పిలువబడ్డ జనాంగం. వారు దేవుని సొత్తు. వారు పరిశుద్ధులుగా నుండి పిలువబడ్డారు. ఆ సంఘమే క్రీస్తు గొర్రెల మంద. పరిశుద్ధాత్మకు, పెద్దలకు సంఘ జీవితంలో క్లెమెంట్ గొప్ప స్థానాన్నిచ్చాడు. ఇక ఆయన మరణం విషయానికి వస్తే, క్లెమెంట్ కూడా ఒక క్రైస్తవ హతసాక్షే. నీరో చక్రవర్తి పాలన తర్వాత డొమిషియన్ చక్రవర్తి కాలంలో క్రైస్తవులు ఎన్నో ఘోర హింసలను ఎదుర్కొన్నారు. అనేకులు క్రైస్తవ హతసాక్షులయ్యారు. అటు తర్వాత టార్జన్ చక్రవర్తి కాలంలో క్లెమెంట్ను బంధించి చెరసాలలో వేసి అతనితో రాళ్లను కొట్టించేవారు. చెరసాలలో ఉంటున్నవారు రాళ్ళు కొడుతూ ఎంతో శ్రమించేవారు. కనీసం నీళ్లను కూడా వారికి ఇచ్చేవారు కాదు. దప్పికతో అక్కడి ఖైదీలు అలమటించేవారు. ఇది చూసిన క్లెమెంట్ నీళ్ల చేత మా దప్పికను తీర్చు యేసయ్యా అని ప్రార్థించి కళ్ళు తెరిచి చూడగా ఆ కొండపైన ఒక గొర్రెపిల్ల కనిపించింది. దాంతో ఆ గొర్రెపిల్లకు ఏమైందో చూద్దామని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ గొర్రెపిల్ల కనపడలేదు. ఆ స్థలమును దేవుడే చూపించాడని, ఇక్కడ త్రవ్వితే ఖచ్చితంగా మనకు మంచినీళ్ళు లభిస్తాయని విశ్వాసముతో అక్కడ తవ్వడం మొదలుపెట్టాడు. కొంచెం లోతుకు తవ్వగా అక్కడ నీళ్లు పుట్టాయి. దాంతో వారి దాహాన్ని తీర్చుకున్నారు. ఈ అద్భుతాన్ని చూసిన వందలాది మంది మార్పు చెందారు. యేసును వారి హృదయాల్లో చేర్చుకున్నారు. ఇది తెలుసుకున్న చక్రవర్తి క్లెమెంట్ను చంపమని ఆదేశించారు. క్లెమెంట్ను పెద్ద గేలానికి కట్టివేసి సముద్రములో ముంచివేశారు. అలా క్లెమెంట్ కూడా క్రీస్తు నిమిత్తము తన ప్రాణాన్ని అర్పించారు. క్రీస్తు శకం 99లో క్రైస్తవ హతసాక్షి అయ్యారు.